నమస్కారం. మీరు చూస్తుంది సిటూ తెలంగాణ న్యూస్. నేను మీ పద్మ. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఆదిలాబాద్ లో జరిగే పోరు గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన గిరిజన హక్కుల పోరాట సమితి. సంగారెడ్డి జిల్లా సింగూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పూర్వ విద్య సంరక్షణ, ఘనంగా విద్యా దినోత్సవం. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా హసాన్పర్తి మండలం భీమారంలో జరిగిన ఇందిరమ్మ రైతుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ అబద్ధపు ప్రచారాలతో మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే జీవో 39 తీసుకొచ్చారని అన్నారు. ఎక్కడికక్కడ రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసుకుని రైతు సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంటే మనకి ఎన్నికలు రావాల్సింది 2019 మొదట్లో. 4 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని విస్మరించి, రైతులను విస్మరించి వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్ గారు ఎన్నికల సంవత్సరంలో నేను వ్యవసాయాన్ని ఆదుకుంటా, రైతులను ఆదుకుంటా 4000 రూపాయలు పరికరం అని చెప్పి ఇప్పుడు వచ్చింది. కేసీఆర్ గారు రైతులకి ఈ విధంగా మద్దతు అవసరం ఉందనుకుంటే మీరు మొదటి సంవత్సరం ఎందుకు చేయలేదు, 2వ సంవత్సరం ఎందుకు చేయలేదు, 3వ సంవత్సరం ఎందుకు చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తలేరు? కేవలం ఎన్నికల సంవత్సరంలో ఈ 4000 రూపాయల ఎకరము ప్రజా డబ్బుతో ఒక ఎన్నికల గిమ్మిక్, ఒక ఎన్నికల స్టంటు అని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఇంకో మెరుగబెట్టింది. ఈ 4000 రూపాయలు పర ఎకరం కేవలం పట్టేదారులకు ఇస్తారట. కాంగ్రెస్ పార్టీగా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము, పట్టేదారు కానీ, కౌలుదారు కానీ, అసైన్ ల్యాండ్ కానీ, ఫారెస్ట్ రైట్ యాక్ట్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో పంట వేసిన ప్రతి రైతుకి ఈ 4000 రూపాయలు పర ఎకరం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలకు 22 టీఎంసీల నీటిని కృష్ణానది యాజమాన్యం బోర్డు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు 16, తెలంగాణకు 6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వద్ద కనీస నీటి వినియోగ మట్టాలు ఉండేలా చూడాలని, బోర్డు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని బోర్డు సూచించింది. అన్ని అంశాలను వచ్చే నెలలో జరిగే పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. 2 తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను కేటాయించేందుకు కృష్ణానది యాజమాన్యం బోర్డు 3 సభ్య కమిటీ సమావేశమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంతో పాల్గొని బతుకమ్మ పాటలతో, కోలాటాల ఆట పాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు, సతీమణి, సురేఖ పాల్గొని తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతూ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 10,000 మంది వరకు మహిళలు హాజరయ్యారని ఆమె తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తమ ఆడబిడ్డగా కొలుస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలందరం ఒక చోట చేరి ఆట పాటలతో ఆడడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గల్లు గల్లున గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల, ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల.
రంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పూర్వ విద్యా సంరక్షణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో చేయించిన ఆటపాటలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారుల్లో నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చిన్నారులతో డ్రాయింగ్ వేయించడం, పిల్లల్లో ఉన్న సంపూర్ణ అభివృద్ధి, శారీరక అభివృద్ధి, కళా సౌందర్యాత్మక అభివృద్ధిని పిల్లల్లో చూపించడం జరుగుతుందని చెప్పారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని ఎలా అందించాలన్న దానిపై పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, పెద్దలకు అవగాహన కల్పించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి తల్లికి గాని ప్రతి తండ్రికి గాని ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము ప్రైవేట్ స్కూల్కు పంపుతున్నారు పిల్లలు. ముఖ్యంగా ఆ ప్రైవేట్ స్కూల్లో లేని వాటి ఆట వస్తువులు కానీ, మా ఇచ్చే పుస్తకాలు కానీ అందులో లేనివన్నీ మా అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి. కనుక ప్రైవేట్ స్కూల్కు నీట్గా మా అంగన్వాడీ స్కూల్ నడుస్తున్నాయి. కనుక మీరు ప్రైవేట్ స్కూల్కు పంపకుండా మా అంగన్వాడీ స్కూల్కే పిల్లలను పంపించాలని ఈ సిసి డే ద్వారా మేము తల్లిదండ్రులకు గాను అందరికీ ఊరు పెద్దలకు గాను తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కె స్వరూప, సెంటర్ నంబర్ 2 మరియు సింగూరు. మా నలుగురు అంగన్వాడీ టీచర్లు కలిసి ఈ ప్రోగ్రామ్ను మేము చేస్తున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగే పోరు గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఐబీ గెస్ట్ హౌస్ లో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈరోజు మంచిర్యాల నుండి ఇక్కడ మంచిర్యాలలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అన్న, పెద్దలు, అందరికీ విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఊటూరులో జరిగే బహిరంగ సభను మంచిర్యాల నుండి అధిక జనాభా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా. అంతేకాకుండా గిరిజనులకు 18 హామీలు ఇచ్చిండు, ఈ కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దాన్ని నెరవేర్చే విధంగా మేమందరం ఖచ్చితంగా ఉద్యమాలు పోరాటం చేయడానికి ఈ ఎల్హెచ్పిఎస్ గత 20 నుండి పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. రేపు జరిగే బహిరంగ సభలో కొన్ని తీర్మానాలు కూడా చూసి చేస్తున్నాం. ఈ ఎల్హెచ్పిఎస్ ఆదిలాబాద్లో జరిగే భారీ మీటింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూములు కానీ, మైదాన ప్రాంతంలో జరిగే భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో పోతున్నాం. అంతేకాకుండా 12% రిజర్వేషన్ అని గిరిజనులు మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఈ ఎల్హెచ్పిఎస్ ఖచ్చితంగా మా డిమాండ్ ప్రకారం మేము చేయాలో మేము చేసుకుంటాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ప్రతి 500 జనాభా గల ప్రతి తండాను గ్రామ పంచాయతీల జీవో గుర్తింపు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. అంతేకాకుండా ఈ దున్నుకుంటున్న ప్రతి గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ముందు ఏకైక డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం. మొన్న జరిగిన వరంగల్లో ములుగులో జరిగిన సంఘటన మామూలుది కాదది. మా గిరిజనులు దున్నుకుంటున్న భూములపైన ముక్కుమిడి దాడి చేసిర్రు. ఈ ప్రభుత్వాలు పోలీసులతో దాడి చేసిన సంఘటన మొన్న జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా ఎల్హెచ్పిఎస్ ఖచ్చితంగా ఉద్యమం పోరాటం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సభముఖంగా ఈ మంచిర్యాల ద్వారా మేము పిలుపునిస్తున్నాం. రేపు ఈ మంచిర్యాల నుండి మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇక్కడ మా ఈ ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ అధిక సంఖ్యలో ఊటూరులో భారీ బహిరంగ సభలో పాల్గొని మా డిమాండ్ను ముందుకు తీసుకుపోతామని చెప్పి కోరుకుంటున్నాం. జిల్లా పోరు గర్జన ఉట్నూరులో జరిగే కార్యక్రమానికి గిరిజన లంబాడి మంచిర్యాల జిల్లా నుండి లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన యొక్క హక్కులను మనం సాధించుకోవాలంటే ఈ యొక్క సభల ద్వారానే మనం 10 తెలియజేస్తూ మనం సాధించుకోగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై సేవల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఆదిలాబాద్ లో జరిగే పోరు గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన గిరిజన హక్కుల పోరాట సమితి.
సంగారెడ్డి జిల్లా సింగూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పూర్వ విద్యా సంరక్షణ ఘనంగా విద్యా దినోత్సవం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సీటూ తెలంగాణ న్యూస్. నమస్కారం.